ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యెషయా గ్రంథము 53:3-4 మనం చూచినట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ఆయన తృణీకరింపబడ్డాడు, విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా ఉండి ఉన్నాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు, మనుష్యులు చూడనొల్లని వానిగా ఆయన ఉండి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఎవరు ఎన్నిక చేయరు కదా. అదే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వచ్చింది. అసలు ఎందుకు ఆయన తృణీకరింపబడ్డాడు, ఎందుకు ఆయన విసర్జింపబడి ఉన్నాడు, ఎందుకు వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు అని మనం చూసినట్లయితే, నిజానికి ఆయన అంటే ఇప్పుడున్న పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టి ఆ రాత్రి అంతా గాయపరిచి అన్ని చేసినప్పుడు ఆయన శరీరము చూడనొల్లని వానిగా ఉందంట. అంటే అమ్మో చూడలేము అన్నట్టుగా ఆయన యొక్క శరీరము కనబడుతూ ఉంది. నిజానికి ఆయన 10,000లో సుందరుడు. సో పరమగీతలు రాయబడిన మాట, ఆయన ఎంతో సుందరుడైన, కానీ ఆయన పరిస్థితి ఎలా తయారైంది అంటే చూడనొల్లని వానిగా తయారైంది. ఆయన తృణీకరింపబడ్డాడు. ఎందుకు తృణీకరింపబడ్డాడు అంటే, తృణీకరింపబడుతున్న బిడలను అంగీకరింపబడుటకు ఆయన తృణీకరింపబడ్డాడు. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడిగా ఉన్నాడు. మనుష్యులు ఆయనను విసర్జించారు. ఎందుకు అంటే మనల్ని అంగీకరించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనం పొందుకోవలసిన ఆ విసర్జన ఆయన విసర్జింపబడి ఉన్నారు. ఆయన వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడంట. చూడండి, రోగాలు, అన్ని రకాల రోగాలు ఒక మనిషిలో ఉంటే వ్యాధిగ్రస్తుడిగా ఎంతగా ఒకలా చూడడానికి ఉంటాడు కదా. సో అలాగా ఆయన కూడా వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరింపబడడానికి, విసర్జింపబడడానికి మన యొక్క మన బాధలన్నీ కూడా ఆయన మోసి విసర్జింపబడి ఉన్నాడు. ఆయన వ్యసనాక్రాంతుడిగా ఉండి ఉన్నాడు, మొత్తబడిన వానిగా ఉన్నాడు, బాధింపబడిన వానిగా ఉన్నాడు, శ్రమ నొందిన వానిగా ఆయన ఉండి ఉన్నాడు. సో ఇన్ని పరిస్థితులు ఆయన జీవితంలో ఆయన అనుభవించడానికి ఆయన ఏ నేరము చేయలేదు, ఏ దోషము లేదు, ఏ అపరాధము ఆయనలో లేదు. ఆయనను ఎప్పుడు తప్పులు పట్టుకుందామా అని ఆయనను వెంటాడిన ఆ శాస్త్రులు పరిసయ్యులు ఆయనలో ఏమాత్రము కూడా నేరాలు కనుగొనలేకపోయారు. ఆయనలో తప్పు మోపుదామని చూచారు, కానీ ఏ విధమైన అవకాశం వారికి దొరకలేకపోయింది. ఒకే ఒక మాట, 3వ దినాన నేను దేవాలయాన్ని 3 రోజుల్లో కడతాను అని చెప్పిన మాట ఒక్కటే వాళ్ళు తప్పు పట్టుకున్నారు తప్ప ఇక ఎందులోనూ కూడా వారు తప్పు పట్టలేకపోయారు. సో ఈ రోజున ఎందుకు మరి ఆయన తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, మొత్తబడిన వాడిగా,
బాధింపబడిన వానిగా ఎందుకు ఆయన అంతా శ్రమ అనుభవించవలసి వచ్చింది అంటే ఒకే ఒకటి, మనము తృణీకరింపబడిన వారం మనము అంగీకరింపబడినట్లుగా ఆయన తృణీకరింపబడి ఉన్నారు. మన వ్యసనాలు, మన యొక్క మనం విసర్జించబడుతున్న ఆ పరిస్థితులు, మన రోగాలు ఆయన మీద వేసుకొనుట వలన చూడనల్లని వానిగా ఆయన తయారైపోయాడంట. కేవలం మనలను రక్షించుట కొరకు, మిమ్మల్ని రక్షించుట కొరకు మీ తృణీకారాన్ని ఆయన అనుభవించి ఉన్నాడు. మీ యొక్క వ్యాధి బాధలు వ్యసనాలన్నిటినీ కూడా ఆయన అనుభవించి ఉన్నాడు. ఈ రోజుల్లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మీరే అడిగి చూసుకోండి, నేను చిన్నోడు కాదు కదా. అంటే తల్లిదండ్రులే మన యొక్క మన తప్పిదాలను వారు ఒప్పుకోలేరు, దాని శ్రమ వారు అనుభవించలేరు. అలాంటిది సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం ఆయన తన రక్తాన్ని చిందించారు. ఆయన తన శరీరం అంతా కూడా ఆయన గాయపరచబడి ఉన్నాడు, తృణీకరింపబడ్డాడు, విసర్జించబడ్డాడు, చూడనల్లని వానిగా తయారైపోయాడు, వ్యసనాక్రాంతుడిగా ఉండి ఉన్నాడు, బాధింపబడిన వానిగా ఉన్నాడు. ఆయన శ్రమ నుండి ఉన్నాడు. ఆయన ఇంత శ్రమ, ఇన్ని పరిస్థితులు ఆయన అనుభవించడానికి ఒకే ఒకటి కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నారు. మీరు అనుభవించవలసిన శ్రమను ఆయన అనుభవించి ఉన్నారు. అందుకే ఆయన ప్రభు మనల్ని ప్రేమతో అని చెప్తున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఎన్ని ఎంతగా నలగొట్టబడి కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఈరోజున మన యొక్క కుటుంబీకులే మనల్ని ప్రేమించకపోవచ్చు, మన బంధువులు మనల్ని ప్రేమించకపోవచ్చు, మనం వివాహం చేసుకున్న వారు మనల్ని ప్రేమించకపోవచ్చు, కన్నవారే మనల్ని ప్రేమించకపోవచ్చు, ఏదో లోపం మనలో ఉండొచ్చు, మనల్ని క్షమించలేని వారిగా వారు మనకు దూరమైపోతూ ఉండొచ్చు. కానీ ఎన్ని లోపాలు మనలో ఉన్నా వాటన్నిటినీ కూడా క్షమించి మనలను ప్రేమిస్తూ మనం అనుభవించవలసిన వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తను భరించి తను అనుభవించి ఉన్నారు. సంచత యేసయ్యకు ఎన్నో కృతజ్ఞతలు మనం తెలియచేయాలి. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యెహోవా పరిశుద్ధుడా, మేము అనుభవించవలసిన ఆ తృణీకారం కానివ్వండి, లేకపోతే దూరం చేసుకునే పరిస్థితి కానివ్వండి, శ్రమ కానివ్వండి, వ్యాధి కానివ్వండి, బాధ కానివ్వండి ప్రభువా, ఎన్నెన్నో వాటన్నిటినీ ప్రభువా మాకు బదులు మీరు అనుభవించి ఉన్నారు. మీ కృప మాకు తోడుగా ఉంచి ఉన్నారు. మా శ్రమ, మా సమస్య, మా కష్టం నుండి మాకు విడుదలిచ్చి ఉన్నారు. మీ రక్తంతో మమ్మలను కడిగి ఉన్నారు, శుద్ధీకరించి ఉన్నారు. నీ కృప వెంబడి కృపను, నీ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. మీ తప్పితే మాకెవరున్నారయ్యా? మీరే ఆధారం, మీరే ఆశ్రయం, మీరే మా తోడు, మీరే ఉన్నత దుర్గం దేవ. మీ కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకొనమని, నీ కృపతో నింపుమని, సమస్త విషయాలలో నీ ఆదరణ, నీ కృప, నీ కాపుదల అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు శ్రేష్టమైన నామమును ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోమ్.